वेलकम टू थर्ड बीएससी सेटर् स्टूडेंट्स टू फिजिक्स लेक्चर फारटी वन आूट्यूब मई नेम इज़ ने वीवीएसएति लचर इन फिजिस् एसके बीआर कॉलेज अमलापुर लास्ट क्लास मैं बेसीक लाजि गेट हेट गेट अंड नार गेट गटी चसाँ टू टापिक లాజిక్ గేట్స్ నాండ్ నార్ అండ్ ఎక్స్ఆర్ గేట్స్ ఫర్ థర్డ్ బిఎస్సి సెమిస్టర్ ఫైవ్ స్టూడెంట్స్ స్టడీంగ్ అండర్ ఆదికవి యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇది థర్డ్ బీఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ థర్టీ సో మనం ఫిజిక్స్ ఫైవ్ ఇయర్లో లాస్ట్ యూనిట్ యూనిట్ ఫైవ్ స్టడీ చేస్తున్నాం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈ బేసిక్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకుంటూ ఫోర్త్ గేట్ ఒకటి కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని నాండ్ గేట్ అంటాం నాండ్ ద్వారం ఒక అండ్ గేట్ ఒకటి తీసుకుని దానికి నాట్ అప్లై చేస్తాం డయాగ్రామ్లో చూడండి అండ్ గేట్కి నాట్ అప్లై చేస్తాం దీన్ని నాండ్ గేట్ అని పిలుస్తాం సో ఇన్పుట్స్ ఏ ఇస్తే అండ్ గేట్కి అవుట్పుట్ ఏ డాట్ బి వస్తుంది నాట్ అప్లై చేస్తే దీనికి ఏ డాట్ బి కాంప్లిమెంట్ వస్తుంది ఏ డాట్ బి బార్ ఇక్కడ నాట్ అండ్ అనే దాన్ని నాండ్ కింద ఎబ్రివేట్ చేస్తాం సో నాట్ అండ్ కెన్ బి ఎబ్రివేటెడ్ యాజ్ నాండ్ అక్కడ రెడ్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం నాండ్ ఎలా వచ్చిందో దీన్ని సింపుల్గా సర్క్యూట్లో సింబల్ ఎలా వేయాలి నాట్ గేట్ తీసేసి ఆ బబుల్ తీసుకొచ్చి హ్యాండ్ గేట్కి జాయిన్ చేస్తాం సో ఇన్పుట్స్ ఏబి తీసుకుంటే అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి కాంప్లిమెంట్ వస్తుంది ఏ డాట్ బి బార్ దీన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం ట్రూత్ టేబుల్ తీసుకుంటే ట్రూత్ టేబుల్ ఇస్ అ టేబుల్ విచ్ గివ్స్ ఆల్ ది పాజిబిలిటీస్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ సత్య పట్టిక అంటే నివేశాలకి నిర్గమాలకి మధ్యలో సంభావ్యతను తెలియచేసే పట్టిక సో ఇన్పుట్స్ చూస్తే జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ పాజిబిలిటీస్ అవుట్పుట్ ఎక్సీజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి బార్ వస్తుంది అంటే మల్టిప్లికేషన్కి కాంప్లిమెంట్ వస్తుంది సో ఫస్ట్ జీరో జీరో తీసుకుంటే జీరో డాట్ జీరో ఈజ్ జీరో దానికి కాంప్లిమెంట్ అంటే వన్ జీరో డాట్ వన్ ఈజ్ జీరో కాంప్లిమెంట్ ఈజ్ వన్ వన్ డాట్ జీరో ఈజ్ జీరో కాంప్లిమెంట్ ఈజ్ వన్ వన్ డాట్ వన్ ఈజ్ వన్ కాంప్లిమెంట్ ఈజ్ జీరో సో ఫైనల్గా ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ జీరో ఉంటే అంటే లో వాల్యూ ఉంటే అవుట్పుట్ హై వస్తుంది సో నాండ్ గేట్లో రూల్ ఏమిటి అని అడిగితే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్లో అవుట్పుట్ ఈజ్ హై ఇఫ్ బోర్ ది ఇన్పుట్స్ ఆర్ హై అవుట్పుట్ ఈజ్లో అండ్ గేట్కి రివర్స్ ఆన్సర్లు వస్తాయి అని చేత న్యాండ్ గేట్ అని పిలుస్తాం సో నెక్స్ట్ గేటు నార్ గేట్ అని పిలుస్తాం నార్ ద్వారం ఆర్ గేట్ తీసుకుని ఒక నాట్ గేట్ అప్లై చేయాలి సో ఆర్ నాట్ అప్లై చేసాం డయాగ్రామ్లో చూడండి సో ఇన్పుట్స్ ఏబి తీసుకుంటే ఆర్ గేట్ నుంచి అవుట్పుట్ ఏ ప్లస్ బి వస్తుంది దానికి నాట్ అప్లై చేసాం అంటే కాంప్లిమెంట్ వస్తుంది ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఏ ప్లస్ బి బార్ ఇక్కడ నాట్ ఆర్ అనేదాన్ని నార్ కింద అబ్రివేట్ చేస్తాం సో నాట్ ఆర్ కెన్ బి ఎబ్రువేటెడ్ యాజ్ నార్ ఈ నార్ ఎలా వచ్చిందో రెడ్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తాం సర్క్యూట్లో సింబల్ ఎలా వేయాలి ఆర్గెట్కి ఒక బబుల్ జాయిన్ చేసి వేస్తాం ఇన్పుట్స్ ఏబి తీసుకుంటే అవుట్పుట్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ దీన్ని బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్ సో ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇట్ గివ్స్ ఆల్ ది పాసిబిలిటీస్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ సో ఇన్పుట్స్ పాజిబిలిటీస్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అవుట్పుట్ ఎంత అని అడిగితే ఏ ప్లస్ బి హోల్ కాంప్లిమెంట్ ఏ ప్లస్ బి హోల్ బార్ సో ఆర్గేట్ ఆన్సర్లకి రివర్స్ వస్తాయి జీరో ప్లస్ జీరో ఈజ్ జీరో కాంప్లిమెంట్ ఈజ్ వన్ జీరో ప్లస్ వన్ ఈజ్ వన్ కాంప్లిమెంట్ ఈజ్ జీరో వన్ ప్లస్ జీరో ఈజ్ వన్ కాంప్లిమెంట్ ఈజ్ జీరో వన్ ప్లస్ వన్ ఈజ్ వన్ కాంప్లిమెంట్ ఈజ్ జీరో సో ఆర్గేట్ ఆన్సర్లకి రివర్స్ వచ్చాయి ఈ ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ హై అయితే అంటే వన్ ఉంటే అవుట్పుట్ లో వస్తుంది సో నా ఆర్ గేట్లో రూల్ ఏమిటి అని అడిగితే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ హై అవుట్పుట్ ఈజ్ లో ఇఫ్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ లో అవుట్పుట్ ఈజ్ హై నెక్స్ట్ గేట్ని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని పిలుస్తాం ఆర్ ఎక్స్ఆర్ గేట్ ఆర్ ఎక్స్ఆర్ గేట్ ఎక్స్ఆర్ ద్వారం ఈ ఎక్స్ఆర్ అన్నప్పుడు ఎక్స్ అనే లెటర్ పలుకుతోంది కాబట్టి మూడో పేరు రసం ఎక్స్ఆర్ అనేది ఆర్గేట్ లాగే ఉంటుంది ఒక కండిషన్ ఎక్స్క్లూడ్ అవుతుంది సో సింబల్ సేమ్ ఆర్గేట్ లాగే వేస్తూ ఎదర కర్వుడ్ లైన్కి ఒక పేర్ల లైన్ చూపించాం రెడ్ లైన్తో రిప్రజెంట్ చేసాం ఇది ఒక రూల్ పాటించదు అని చెప్పడానికి ఇలా వేస్తాం సో ఎక్స్క్లూజివ్ ఆర్గేట్ సింబల్ ఇలా వేయాలి ఇన్పుట్స్ ఏబీ తీసుకుంటే అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సర్కిల్ బి అని చదవాలి దీన్ని సో బూది అన్ ఎక్స్ప్రెషన్ ఏమిటి అని అడిగితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సర్కిల్ బి ఇది ఫార్ములా ఏ డాట్ బార్ ప్లస్ ఏ బార్ డాట్ బికి ఈక్వల్ అవుతుంది ఇది ఎక్స్ఆర్ గేట్కి బూది అన్ ఎక్స్ప్రెషన్ ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేద్దాం ఇన్పుట్స్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సర్కిల్ బి ఇక్కడ ఆర్గేట్ ఆన్సర్లే వస్తూ లాస్ట్ కండిషను ఎక్స్క్లూడింగ్ అంటాం అంటే ఎక్స్క్లూడ్ అవుతుంది లాస్ట్ కండిషన్లో వన్ రావాలి ఆన్సర్ జీరో వస్తుంది అని చేస్తే దీన్ని ఎక్స్క్లూజివ్ ఆర్గేట్ అని పిలుస్తాం సో జీరో జీరోకి ఆన్సర్ జీరో జీరో వన్కి ఆన్సర్ వన్ వన్ జీరోకి ఆన్సర్ వన్ వన్ వన్కి జీరో వస్తుంది సో ఇది ఎక్స్ఆర్ గేట్ గురించి సో ఫైనల్గా ఇవన్నీ కూడా సిక్స్ గేట్స్ లాస్ట్ క్లాస్లో త్రీ గేట్స్ చెప్పుకున్నాం ఆ త్రీ గేట్స్ యూజ్ చేస్తూ ఇవి డెవలప్ చేసాం ఫైనల్గా అన్నీ కూడా సిక్స్ కూడా లాజిక్ గేట్స్ అని పిలుస్తాం సో యూ విల్ మీట్ అగైన్ ఇంది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి